గుంటూరు జిల్లా నరసరావుపేటలో అర్ధరాత్రి అలజడి చోటు చేసుకుంది. బాలికను కిడ్నాప్ చేసేందుకు దుండగులు ప్రయత్నించారు. మాగం పుల్లారావు కాలనీలో ఈ ఘటన జరిగింది. శివ సంజీవయ్య కాలనీకి చెందిన కొందరు యువకులు బాలిక వెంట పడి కొంతకాలంగా వేధిస్తున్నారు. అయితే మద్యం మత్తులు ఆదివారం రాత్రి బాలిక ఉంటున్న ఇంటిపై యువకులు మారణాయుధాలతో దాడికి దిగారు. బాలికను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. స్థానిక మహిళలు అడ్డుకుని బాలికను దుండగుల నుంచి కాపాడారు. బాలిక కుటుంబ సభ్యులు టీడీపీ నేత అరవింద్ బాబును కలిసి సమస్యను చెప్పుకున్నారు. ఆయన అర్ధరాత్రి దిశ పోలీస్ స్టేషన్కు వెళ్లి కిడ్నాప్ కు యత్నించిన శివ సంజీవయ్య కాలనీ యువకులపై ఫిర్యాదు చేశారు. బాధిత బాలికకు రక్షణ కల్పించాలని అరవింద్ బాబు డిమాండ్ చేశారు. దూదులు సేకరించేసి వచ్చాం సార్. వచ్చాను పక్కన మా వదిన గారు అమ్మాయి అమ్మాయి ఏందో వచ్చింది అమ్మాయి వచ్చిందని మేము ఉన్నాం. వాళ్ళు ఒకేసారి 10 మంది వచ్చేసి అమ్మాయి మీద దాడి చేసి వెళ్ళే నేను ఇంకా అసలు ఆ నైట్తోనే వచ్చి అమ్మ పిల్లల్ని తీసుకెళ్తున్నారు, మీరు అందరు రావాలి పట్టుకోండి, వాళ్ళు ఆగట్లేదు అని మగ పిల్ల కొట్టుకుని వెళ్ళి 10 మంది మా ఆడవాళ్ళని కూడా రెక్కలు ఈడిసి కొడ్లని చింపేసి పిల్లలు వచ్చి కుర్రాళ్ళు వచ్చేసరికి మమ్మల్ని కూడా వాళ్ళ కుల్లాలు చేసి మా పిల్లల్ని పట్టుకుని వెళ్ళిపోయిపోయారు. గట్టుకు ఓటేసుకున్నాం కానీ పిల్లలు చెక్కనివ్వట్లేదు. పిల్లలు లాక్కున్నారు, అట్లా అవుతున్నారు, ఇట్లా మేము 10 మంది అవుతుంది, ఇటు 10 మంది పిల్లలేం లేరు. పిల్లలేం బయటకు పోయి ఉండారు, పొద్దుగులు జాగ్రత్త చేసి చెంచుకుంటారు. మళ్ళీ కచ్చి టీవీ పోయి దాగొట్టాకెళ్ళి అసలు అల్లం కాదు సార్, మళ్ళీ మేము ఏదో ఒకటి చేసి వెళ్తామని చెప్పేసి మాకు భయంగా ఉండి మేము ఇట్లా పోలీస్ స్టేషన్కి వచ్చాం సార్. వచ్చి డాక్టర్ గారు కాళ్ళ మీద పడి అయ్యా మాకు ఏదో ఒక రక్షణ చూపించాలి సార్, మేము ఉండలేము ఇళ్ళ రాత్రి అని మా పిల్లలు మేము పెద్ద మనుషులు అందరం వచ్చి ఇట్లా డాక్టర్ గారిని అడిగాం సార్. మేమందరం కూడా అదేవిధంగా కార్యకర్తలు చాలామంది ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకి అండగా ఉండటానికి, వాళ్ళకి రక్షణ కల్పించడానికి మేము అందరం రావడం జరిగింది. మా రక్షణే కాదు పోలీస్ రక్షణ కూడా కావాలి తప్పనిసరిగా. ఎందుకంటే ఇవాళ మీరు చూస్తున్న టీవీలో దిశా చట్టం అనేది ఎవరు కంప్లైంట్ చేసినా ఎమ్మటే రిజిస్టర్ చేయాలి, కేసు రికార్డు చేయాలి, రిజిస్టర్ చేయాలి, ఈ కార్యక్రమం పోలీస్ స్టేషన్లో చేపట్టాలి. ఎందుకంటే పోలీస్ ఇన్ఛార్జ్ సబ్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు మేడం గారు, వారిని మేము కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మరి నాయకులు చాలామంది వచ్చారు. అదేవిధంగా మా లాయర్ గారు చక్రపాణి గారు కూడా వచ్చి ఈ కేసును పరిశీలిస్తూ ఉన్నారు. అందుకని ఈ కేసు రిజిస్టర్ చేయించి మేమందరం కూడా మాకు తగిన రక్షణ కల్పించమని పోలీస్ వ్యవస్థను కోరుతూ ఉన్నాము. అంతా ఉన్నాయి.